యు ఆర్ మై వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్. అట్ ద సేమ్ టైమ్ ఐమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అండ్ మీ పవర్ స్టార్ పైన చేసే కమెంట్లు, ట్వీట్లు ఆపేసి, శ్రీరెడ్డితో తిట్టించడం ఆపేసి, ఆ చిల్లర పనులు ఆపేయండి సార్. బికాజ్ యు ఆర్ మీ స్థాయి ఎక్కడ, మీ స్థానం ఎక్కడ, మీరు అన్న చిల్లర పనులు చేయొద్దు సార్. బికాజ్ మీరు ఇక్కడ కొత్త టెక్నీషియన్, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ మీతో చేయాలనుకుంటారు, అంటే మిమ్మల్ని ఒక ఆదర్శంగా తీసుకుంటారు. అలాంటి వర్మ గారు ఇలాంటి పనులు చేయడం ఇట్స్ నాట్ రైట్ సార్. అండ్ మీరు కథ పైన దృష్టి పెట్టండి సార్. మీ టేకింగ్ సూపర్గా ఉంటుంది, మీ పేర్లు పెట్టలేము ఎందుకంటే యు ఆర్ ద ప్రూఫ్ డైరెక్టర్, యు ఆర్ ద ఇండియన్ ఐకాన్ డైరెక్టర్ అని చెప్పొచ్చు. మంచి డైరెక్టర్ మీరు, అలాంటి ఇలా చిల్లర పనులు మానుకోండి. అండ్ ఇంకోటి ఏం చెప్తానంటే, హ్యాజ్ ఎ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా ఈ సినిమా అయితే నాకు నచ్చలేదు. ఇప్పుడు అండ్ వర్మ గారి ఫ్యాన్గా చెప్తున్నాను, ఈ సినిమా నాకు నచ్చలేదు. ఇంకేం చెప్తాం, నాగార్జున గారి ఫ్యాన్గా చెప్తున్నాను, ఆయన 2000 అండ్ శివాలో ఎలా ఉన్నారో 1989లో, ఈ 2018లో కూడా హీ స్టిల్ లుకింగ్ లైక్ దట్ ఓన్లీ, యంగ్గా ఉన్నారని చెప్తా. ఇంకోటి నాకు నచ్చింది, స్టోరీలో అసలు స్టోరీయే లేదు, దమ్ము స్టోరీలో. నువ్వు చెప్పు, నువ్వు న్యాయంగా చెప్పు, అదే చెప్పు, ఏమనిపిస్తుంది అదే చెప్పు, నువ్వు ఎవరు తినద్దు. ఆర్జీవి అండ్ నాగార్జున లేటెస్ట్ మూవీ అండి. చాలా ఎక్స్పెక్టేషన్స్ వచ్చాను నేను ప్రీమియర్ షోకి, అండ్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ. అండ్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఏదైతే థ్రిల్ ఎలిమెంట్ ఉందో అది నాకు చాలా ఇన్వాల్వ్ అయ్యి చాలా ఎంజాయ్ చేశానండి మూవీని. అండ్ ఈ సినిమాలో హైలైట్స్ చెప్పాలంటే మ్యూజిక్ అండి, అసలు మీడియోకర్ మ్యూజిక్ అండి. అంటే ఇప్పటిదాకా తెలుగు సినిమాలో లేని ఒక కొత్త క్రియేటివిటీని ఈ సినిమా ద్వారా లాంచ్ చేశాడని చెప్పాలి ఆర్జీవి. క్లైమాక్స్లో కూడా ఎక్స్టర్నల్ మ్యూజిక్ కాకుండా అక్కడ ఉన్న న్యాచురల్ ఎలిమెంట్స్ వాడుకుంటూ, వాళ్ళు ఏంటంటే ఒక హైయెస్ట్ పీక్లో ఉంటారనమాట హీరోయిన్ అండ్ విలన్. అక్కడ ఆ ఎయిర్ సౌండ్ కానీ ఆ సౌండ్స్ వాడుకుంటూ మ్యూజిక్ క్రియేట్ చేశారు. చాలా అంటే కనెక్టివిటీ చాలా మంచి అనిపించింది. అండ్ ఆర్జీవి అంటే కాంట్రవర్సీ అంటారు కాబట్టి ఒక కాంట్రవర్సీలో కనిపించింది ఏంటంటే, విజిబుల్ కాంట్రవర్సీ ఏంటంటే, ఈ సినిమాలో విలన్ అంబేద్కర్లా కనిపిస్తాడు. అదర్ దాన్ దట్ దెర్ ఇస్ నో సింగిల్ కాంట్రవర్సీ ఇన్ ద మూవీ. అండ్ నాగార్జున ఇన్వాల్వ్మెంట్ గురించి స్పెషల్గా చెప్పాలండి, ఐ మీన్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఈ సినిమాలో తన హీరో కంటే కూడా ఒక క్యారెక్టర్ ప్లే చేశాడని చెప్పాలి. ఈ సినిమాలో తనకు ఆఫీసర్లానే కనిపిస్తారు, ఎక్కడ కూడా హీరోని ఎలివేట్ చేయాలి, దానికోసం స్పెషల్ సాంగ్స్ పెట్టాలి, ఫైట్స్ పెట్టాలని ఏం లేదు. అండ్ ఈవెన్ ఆ ఫైట్స్లో, యాక్షన్ సీక్వెన్సెస్లో ఆ కెమెరా వర్క్ చూస్తే మనం కూడా అక్కడ ఉన్నామేమో అన్న ఫీల్ తెప్పించేసింది ఆర్జీవి. సీన్ అన్న ఒపీనియన్ అండి, చెప్పాలంటే కెమెరా యాంగిల్స్, టేకింగ్ అంతా బాగుంటుంది. వర్మగారి స్టైల్ డెఫినెట్గా వర్మగారి స్టైల్ కనబడుతుంది. కానీ నేనేం చెప్పాను, వర్మగారి స్టైల్ ఆయన పేరు పెట్టదు, ఇది ఇండియన్ బెస్ట్ డైరెక్టర్ అని చెప్పొచ్చు. నేను ఇండియా సినిమాలోనే ఒక మౌనిరత్నం, ఒక రామ్ గోపాల్ వర్మ, ఇప్పుడు వచ్చిన రాజమౌళి అని చెప్పొచ్చు. అలాంటి ఆయన యాంగిల్, కెమెరా యాంగిల్ సూపర్. శివ నుంచి ఆయన యాంగిల్ పెడుతూనే ఉండు, అట్లా ఇట్లా పెడతాడు, అట్లా పెడతాడు, ఇట్లా పెడతాడు. నేనేం చెప్తానంటే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్గా ఉంది, నాగార్జున గారు అప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నారు. కథాబలం, కథ సరిపోలేదు, కథాబలం లేని సినిమా, ఆయన డైరెక్షన్కి పేరు పెట్టలేదు కానీ కథాబలం లేని సినిమా. ఇంకా కథ బాగుంటే బాగుండేది అని నాకు అనిపించింది శివ తర్వాత. సినిమాకి బాగా నచ్చిందంట, ఇట్స్ మై ఒపీనియన్. సినిమా బాగా. Thanks for watching. For more interesting updates, don't forget to subscribe Filmy Looks.